ఖమ్మం జిల్లా మత్స్యశాఖలో భారీ గోల్మాల్ జరుగుతోంది. జిల్లాలోని మత్స్యకారులకు దక్కాల్సిన చేప పిల్లల్ని ఆ శాఖ అధికారులే వరంగల్ జిల్లాకు మళ్లిస్తున్నారు. గత వారంలో 2 లారీల చేప పిల్లల్ని వరంగల్కు తరలించారు. వాటిని అక్కడ చెరువుల్లో వదిలారు. కానీ రికార్డులు మాత్రం ఖమ్మం చెరువుల్లోనే వదిలేసినట్లు నమోదు చేశారు. ఇలా లక్షలాది చేప పిల్లల్ని పక్కదారి పట్టించింది ఎవరు? అసలు ఎందుకు ఇలా చేశారు అనేది చర్చనీయాంశమైంది. ఈ నిర్వాహకంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ఒక మాయా మచ్చింద్ర వ్యవహారం అంటే చేప పిల్లల గోల్మాల్. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా జరుగుతున్నటువంటి మత్స్య ఉత్పత్తి కేంద్రం అయితే ఆ కేంద్రంలో అధికారులే ఈ గోల్మాల్ చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు చెందాల్సిన, ఖమ్మం జిల్లా మత్స్యకారులకు ఉచితంగా వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం చెందాల్సినటువంటి పిల్లలు, చేప పిల్లలు ఏవైతేనే వాటిని వరంగల్కి అధికారులే తరలించడం, వరంగల్కి అధికారులే మాయాజాలం చేసి పంపించడం అనే వ్యవహారం అనేది ఇక్కడ ఒక విచిత్రంగా చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మా మత్స్యకారులకు చెందాల్సిన పిల్లలు, చేప పిల్లలు. ఈ చేప పిల్లలు అనుకుంటారు దాదాపు లారీల కొద్ది చేప పిల్లల్ని వరంగల్ జిల్లాకి తరలిస్తున్నారు. ఎందుకు తరలిస్తున్నారు, ఏంటి తరలిస్తున్నారు అనేది చేస్తే ఇదంతా కూడా కేవలం అధికారులంతా కలిసి చేస్తున్నటువంటి గోల్మాల్. ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు మొత్తం 975 చెరువుల్లో 3,17,00,000 విలువకు సంబంధించినటువంటి చేప పిల్లలు, వాటి అంటే సంఖ్యాపరంగా చూసుకుంటే అవి కూడా 3 కోట్లకు పై చిలుకున్నటువంటి చేప పిల్లల్ని ఖమ్మం జిల్లాలో మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయాలి. అయితే ఈ ఉచితంగా పంపిణీ చేసే నేపథ్యంలో వాటికి ఖరీదు అంటే ఆ టెండర్ కూడా అంతే, అంటే 3,17,00,000 సంబంధించిన టెండర్ని ప్రభుత్వం అంటే మత్స్యశాఖ పిలిచింది. ఈ 3,17,00,000 చేపలకు సంబంధించినటువంటి టెండర్లలో ఒక్కొక్క చేప విలువ అంటే చిన్న చేపలు అయితే 62 పైసలు, కొంచెం పెద్ద చేపలు అయితే 1.65 రూపాయలు. ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులను బట్టి, ఆయా వాతావరణాన్ని బట్టి అక్కడ ఆ చేపల్ని మత్స్యకారులకు సప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం ఇది. అయితే ఇక్కడ వైరా నుంచి జరిగేటటువంటి ఈ సంబంధిత వ్యవహారంలో మాత్రం అధికారులే అంత మాయాజాలం చేసుకుంటూ ఎక్కడా కూడా, అంటే ఉదాహరణకు చూసుకుంటే మొన్న 5 లారీలు వస్తే 5 లారీలను కూడా పెనుబల్లికి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల్లో సప్లై చేసినట్టు, అక్కడ వాటిల్లో వదిలినట్టుగా రికార్డులు చూపించి వాటిల్లోంచి 1 లారీని ఖచ్చితంగా వరంగల్ జిల్లాకు పంపడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితం 5 లారీలు వస్తే అందులోంచి 1 లారీని కూడా ఇక్కడ అంటే వైరా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అందరికీ అంటే అన్ని చెరువుల్లోకి సప్లై చేసిన, అన్ని చెరువుల్లో చేప పిల్లలు వదిలినట్టుగా చేసి వాటిల్లోంచి కూడా 1 లారీని వరంగల్కి పంపడం జరిగింది. అంటే దిగుమతి చేసుకోవడం ఇక్కడ వైరాలో చేసుకొని మళ్ళీ మరుసటి రోజే దాన్ని వరంగల్కి ఎగుమతి చేయడం అని జరుగుతుంది. ఇదంతా కూడా అధికారుల గోల్మాల. అంటే దాదాపుగా ఇక్కడ దిగుమతి అవుతున్నది, అదేవిధంగా మళ్ళీ వరంగల్కి పంపుతున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అధికారులే ఒక గోల్మాల్ చేస్తున్నట్టుగా, అధికారులే మాయ చేస్తున్నట్టుగా ఉంది. దీన్ని ఉన్నత అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ జాకరిసన్తో